వెల్కమ్ టు రమ్యా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ ఐటెం పనీర్ కర్రీ. పనీర్ కర్రీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం నా వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, అలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఇక్కడ నేను 100 గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఎలా అంటే పనీర్ ఫ్రై చేసుకునే విధంగా మనకి ఆయిల్ ఉంటే సరిపోతుంది. చూడండి, అలా ముక్కలన్నీ పనీర్ ముక్కలన్నీ వేసి రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోనే కాసిన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా యాడ్ చేయాలి. తర్వాత అందులో ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అలాగే ఒక 1/2 గార్లిక్ వేసుకోవాలి. ఎన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 5 or 6 అలా గార్లిక్ వేసుకోవాలి. తర్వాత అందులో నేను ధనియాలు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను ఒక 4 లవంగాలు అలాగే 2 యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం పన్నీర్ కర్రీకి. చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బట్ అన్నింటినీ మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది పేస్ట్ అంతా కూడా. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది, ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడుతూ ఉండగానే మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి ధాబా స్టైల్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పన్నీర్ కర్రీ, చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి. అదంతా కూడా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి ఆ పేస్ట్ అంతా కూడా. తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో ఇక్కడ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాము. ఒక ఎన్నంటే ఒక కప్ వేసుకున్నాము గ్రీన్ పీస్ అనేది ఇక్కడ. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా అలాగే యాడ్ చేసేసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు అయితే స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది, బాగుంటుంది. మనం ఇక్కడ కాసిన్ని మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రీన్ పీస్ అనేది చాలా బాగా బాయిల్ అవ్వాలి కదా, సో అందుకే ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది డార్క్గా. తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా బాయిల్ అయిపోయింది అంతా కూడా గ్రీన్ పీస్ అంతా కూడా. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని లిడ్ పెట్టుకొని అంతా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేంతవరకు చూడండి. వీడియోలో చూపించిన విధంగా అయితే మనకి పన్నీర్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే చూడండి. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉందో. మీరు ట్రై చేయండి తప్పకుండా. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా ఈజీ వేలో చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీ ఇంట్లోనే. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ ఈరోజు బగారా రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. పనీర్ కర్రీ అనేది బగారా రైస్ అలాగే నాన్స్ అలాగే రోటీతో ఏదితో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్ అయితే అస్సలు బాగోదు అని నా ఒపీనియన్. మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి.
ఇఫ్ యు ఆర్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ. చూడండి పన్నీర్ పీసెస్ అనేవి మనకి ఎంత బాగా బాయిల్ అయ్యాయో, చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది కదా, మీరు ట్రై చేయండి.